పార్వతీపురం మన్యం జిల్లాలో సిపిఎస్ రద్దు చేయకుండా అక్రమ అరెస్టులు చేయటం సిగ్గుచేటు. యూటీఎఫ్ రాష్ట్రంలో సిపిఎస్ రద్దు చేయకుండా సిపిఎస్ రద్దు కొరకు ఈటీఎఫ్ చేపట్టిన పోరు గర్జన బైక్ యాత్రలను అడ్డుకోవటమే కాకుండా యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఐక్య ఉపాధ్యాయ పత్రిక సంపాదకులు మీ బాబురెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డిని ప్రకాశం జిల్లాలోనూ అలాగే యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు చౌదరి రవీంద్ర మరియు అనంతమూర్తితో పాటు యూటీఎఫ్ నాయకులను పశ్చిమ గోదావరి జిల్లాలోనూ అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మురళీమోహన్ రావు పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని పార్వతీపురం బెలగం సెంటర్ వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు తక్షణమే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి 3 సంవత్సరాలుగా వచ్చినా ఇంతవరకు రద్దు చేయకుండా రద్దు చేయమని అడిగినా యూటీఎఫ్ నాయకులను కార్యకర్తను అరెస్ట్ చేయడం సరైంది కాదని, ఈ అణచివేత కార్యక్రమాలు నిలిపివేసి సిపిఎస్ రద్దుకు చర్యలు చేపట్టాలి. జిల్లా కార్యదర్శి కె భాస్కర్ రావు, శ్రీనివాసరావు, ఏ కృపానందన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణం మరియు రూరల్ మండల శాఖ గరుగుబిల్లు కొమరాడ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు మరియు గొర్రెల వెంకటరమణ సంఘీభావం తెలియజేశారు. ఈ 3 సంవత్సరాల్లో కూడా మరి కార్యక్రమాన్ని సిపిఎస్ రద్దు చేసే కార్యక్రమాన్ని ఆయన పూనుకున్నట్లు లేదు. మరి మార్చి 31 నాటికి సిపిఎస్ రద్దు కోసం రోడ్డు మ్యాపు ప్రకటిస్తానని చెప్పాడు. కానీ ఈరోజు 30 వస్తా ఉంది, రోడ్డు మ్యాప్ అనేది ప్రకటించడం లేదు. సరికదా, మరి ఈ 25వ తారీఖున సిఎంఓ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పేసి యూటీఎఫ్గా ప్రకటించిన సందర్భంగా మరి 25వ తారీఖు సాయంకాలం 4 గంటలకు అన్ని సంఘాలు చర్చలు పిలవడం అనేది జరిగింది. మరి ఈ పిఆర్సీలో ఏం జరిగిందో మనం చూసాం. చర్చల నేపథ్యంలో 4 రోజుల పాటు చర్చలు సాగదీసి సలహాదారులు వచ్చి మరి కొన్ని సంఘ నాయకులు బెదిరించి భయపెట్టి ముజ్జగించి మరి పిఆర్సీని నష్టపోయాం, ఉద్యోగులు ఉపాధ్యాయులుగా నష్టపోయాం. అలాగే మరి ఆ విధంగా సిపిఎస్ రద్దు అంశంలో కూడా చర్చల నేపథ్యంలో మరి చర్చలు జరిపి అన్ని ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలను పిలిచి కాలయాపన చేయడానికి మాత్రమే ఈ చర్చలని చెప్పేసి యూటీఎఫ్గా భావిస్తూ ఉన్నాం. సిపిఎస్ రద్దు తప్ప ప్రత్యామ్నాయం లేదు అని చెప్పేసి యూటీఎఫ్ భావిస్తూ ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం లీకులు వదులుతూ ఉంది. మినిమం పెన్షన్ ఇస్తాం, ఏదో ఒక రకంగా ఎంతో కొంత ఊరటను కలిగిస్తామని చెప్పేసి సలహాదారుల ద్వారా అధికారుల ద్వారా లీకులు పంపిస్తూ ఉన్నారు. ఆ లీకుల ద్వారా వచ్చిన ప్రత్యామ్నాయాన్ని మేమైతే అంగీకరించాం యూటీఎఫ్గా. ఈరోజు రాజస్థాన్ ఏ విధంగా అయితే మరి షరతులు లేని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానం తీసుకొచ్చిందో అటువంటి విధానాన్నే మరలా షరతులు లేకుండా సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరిస్తేనే యూటీఎఫ్ అంగీకరిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండే 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు